మాది సిద్దిపేట జిల్లా ములుగు మండలం చిన్నతిమ్మాపూర్ గ్రామం. సీఎం గారి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నతిమ్మాపూర్ గ్రామం మాది. అయితే గత సంవత్సరం కేసీఆర్ గారు ఏం చేశారంటే వాళ్ళ ఫామ్ హౌస్లో వండిన ఆలుగడ్డ యొక్క ధర ఎందుకు తక్కువ పోతుందని చెప్పి వంటిమామిడి మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే ఆలుగడ్డ రేట్ ఎందుకు తక్కువ పోతుంది అట్లా ఇట్లానే అన్ని వివిధ వ్యాపారస్తులను అడిగాడు. అడిగిన ఆ క్రమంలో ఇక్కడ శీతల గిడ్డంగులు నిర్మిస్తాం అది అని చెప్పేసి 29 మంది రైతుల నుండి 73 ఎకరాల భూమిని తీసుకోవడం జరిగింది గత సంవత్సర క్రితం. అయితే ఒక్కొక్క ఎకరానికి 8,60,000 రూపాయలు ఆ ల్యాండ్ కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్న ఏఎంసీ చైర్మన్ జాంగీర్ భాయ్ గారు మరియు సర్పంచ్ గారు, తర్వాత వివిధ సర్పంచ్ గారి అంచరగణము మరియు ఎంపీటీసీ దేవేందర్ రెడ్డి గారు వీరందరూ కలిసి మా భూమిలో ఉన్నటువంటి వెనుక భూములలో పట్టా భూములు ఉన్నాయి, వాటిని వెంచర్లు చేసారు. అవిట్లకు తొవ్వలు లేవు. ఆ తొవ్వలు కావాలంటే మా భూముల నుంచి కావాలి. కాబట్టి అవతల భూములు సంవత్సర క్రితం భూములు కోల్పోయిన వాళ్ళని రెచ్చగొట్టి మాకు ప్లాట్లు కావాలని చెప్పేసి మండలాఫీస్ పంపించి మాకు ప్లాట్లు కావాలి అది ఇదని చెప్పేసి చెప్తే మా భూములకేం ఇప్పుడు ప్లాట్లు ఇస్తాం అది అని చెప్పేసి మండలాఫీస్ వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంతవరకు మాకేం చేయకుండా మా భూములు అక్రమంగా లాక్కుంటున్నారు. మేము ఆల్రెడీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినాం. మాకు ఇంతవరకు ఎలాంటి నోటీస్ రాలేదు. మా కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండగా మీకు చెక్కులు వచ్చినాయి తీసుకోమని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు ఊకే ఒత్తిడి వస్తుంది. సర్పంచ్ గారు మమ్మల్ని ఊకే బెదిరిస్తున్నారు సార్. దయచేసి మీరే ఏదైనా సాయం చేయగలరని కోరుతున్నాం సార్. 8,50,00,000 ఇచ్చారు కదా, యాక్చువల్గా ఎంత ఉంది అక్కడ ఎకరం వచ్చేసి 2 కోట్లు 3 కోట్లు పెట్టిన ఎకరం భూమి దొరకదు సార్. మా రోడ్డు కానుకొని ఉన్నాయి సార్, రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్నటువంటి భూములు సార్. అయితే తహసీల్దార్ గారిని అడిగినాం సార్, ఈ 8,60,000 ఎందుకు మాకు మా భూములు మాకు కావాలని అడిగితే మీకు 70 లక్షల ఫ్లాట్ ఇస్తున్నాం, మీకు 250 గజాలు 70 లక్షలు అంటుండు. ఆ 250 గజాలు 70 లక్షలు అయితే మరి 40 గుంటలు ఎన్ని పైసలు కావాలి సార్? ఆ లెక్కలు మరి వాళ్ళు పరిహారం అయితే ఆ లెక్కలు ఎంత కావాలి సార్? అక్రమంగా లాక్కుంటున్నారు సార్. మా మాట ఎవరు వింటలేరు సార్. ఏమైనా ఎక్కువ మాట్లాడితే మీకు చెక్కులు ఇయ్యం, ఏమి ఇయ్యం, అవార్డు పెడతాం, మీ పైసలు కూడా ఒక్క రూపాయి కూడా కానకుండా పోతారు, మీకు ఫ్లాట్ ఇయ్యం, ఏమి ఇయ్యమని బెదిరిస్తున్నారు సార్. మీకు ఎట్లా వచ్చినాయి ఈ భూములు సార్? మాకు ఒక 76 సంవత్సరాల క్రితం నుంచి మా తాతలు సాగు చేసారు సార్. మా తాతలు అయ్యలు కూడా సాగు చేసారు సార్. వాళ్ళ నుంచి వారసత్వంగా వచ్చినటువంటి భూములు సార్. ఈయన ఏం చెప్తుండు సార్, భూములు లేని వాళ్ళ భూములు ఇస్తాను, ఉన్న భూములు అన్నీ గుంజుకుంటుండు సార్. ఎంఆర్ఓ గారిని కలిసినాం సార్. కలిస్తే వాళ్ళు ఏమంటారు అంటే చెక్కులు తీసుకోండి బాబు, లేకపోతే మీ చెక్కులు మొత్తం కోర్టుకు సబ్మిట్ చేస్తాం, అవార్డు ప్రకటిస్తాం అది అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. మీకు మొత్తానికి సీఎం కదా, ఆయన దగ్గరికి పోయే ప్రయత్నం మమ్మల్ని అక్కడ ఓనిస్తలేరు సార్. వాళ్ళు ఏమంటారు అంటే పోతే మీ భూములు పోతాయి, ఎవరు వచ్చినా ఆపలేరు అది అని చెప్పి చెప్తారు సార్. సార్ ఆ భూములను ల్యాండ్ పూలింగ్ చేసి వెంచర్లు చేస్తారు సార్. వెంచర్లు చేసి అందులో వాళ్ళందరూ కబ్జా చేస్తామని చూస్తారు సార్. ఆ భూములని సార్ చదువుకున్నందుకు కొలువులు లేవు, ఏం లేవు, ఉన్న భూమి గుంజుకుంటే ఇంకా మేము ఏం చేసుకోవాలి సార్? నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేసి వచ్చిన సార్. ఒక్క జాబ్ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు. ఇవి నోటిఫికేషన్ ఎట్లయినా వేస్తలేడు. ఈ ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుందామంటే ఉన్న భూమి తీసుకుంటే మేము రావాలన్నా సార్. మేము సావనన్నా వస్తాం కానీ చెక్కులు అయితే తీసుకోం సార్. చెప్తున్నా సావనైనా వస్తాం కానీ చెక్కులు అయితే తీసుకోం. కేసీఆర్ గారు పేరు చెప్పి మరీ వస్తాం సార్.